హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు చూడండి, కోడిగుడ్లు కూడా నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. నేను చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని దాని మీద దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను దాంట్లోనే. చూడండి, నేను వీటి కోసం ఆయిల్ అయితే ముందలగానే ఉడకబెట్టి ఒలిసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి, మనకి ఇది పైన తొక్క అనేది తొందరగా వస్తుంది. చూడండి, అయితే వేపుకుంటున్నాను. దీంట్లో తొందరగా ముక్క అనేది, ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఉడకటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అప్పుడు సాల్ట్ వేస్తే నీరంతా కూడా తొందరగా పీల్చేసుకుంటుంది, అప్పుడు ఉల్లిపాయ ముక్క అనేది వేగిపోతుంది తొందరగా. చూడండి, ఇలా అయితే వేగినాయి. ఇలా వేగిన తర్వాత నేను మొత్తం కూడా ఒకసారి కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, నేను దీంట్లోనే ఉల్లిపాయ ముక్క వేగింది కాబట్టి దీంట్లోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా వీటిని కూడా వేపుకుంటున్నాను. తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది. దీని మీద ఒక ప్లేట్ అయితే వేసేసేయండి, వేస్తే తొందరగా ఉడికిపోతాయి, వేగిపోతాయి. చూడండి, ఇలా అయితే వేగినాయండి. ఇలా వేగిన తర్వాత నేను దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కూడా నేను వేపుకున్నాను. దాంట్లో నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ముందు కూడా కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగటానికి కొంచెం వేసాను కాబట్టి నేను కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. కావలసినంత పసుపు వేస్తున్నాను, వేసి బాగా కలుపుకుంటున్నాను. దీంట్లోనే 1 స్పూన్ కారం కూడా వేసేసి కలుపుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆ కారం, ఉప్పు, పసుపు మొత్తం కూడా ఆ ముక్కలకు పట్టేంత వరకు కూడా వేపుకొని
చూడండి, నేను చింతపండు పులుసు పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఒక చిన్న చిన్న బౌల్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని అది బాగా పిండేసాను. చింతపండు పులుసు పోసాను కొంచెం. చింతపండు పులుసు పోసి ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకోండి. వాటర్ పోసాను చూడండి. వాటర్ పోసిన తర్వాత మొత్తం కూడా చక్కగా గ్రేవీలాగా రెడీ అయిపోయింది. దీంట్లో నేను ముందుగానే ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను కదా గుడ్లు, అవి వేసేస్తున్నాను. నేను గుడ్డుకు వచ్చేసి ఘాటు పెట్టుకుని వేసానండి. చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుని వేసాను. చక్కగా గ్రేవీ అంతా కూడా దాంట్లోకి వెళ్ళి గుడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. వాటర్తో చక్కగా ఉడికిపోయింది. చక్కగా గ్రేవీలాగా టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చక్కగా గ్రేవీలాగా వచ్చేసింది. దీంట్లో నేను ధనియాల పౌడర్ వేస్తున్నానండి, గరం మసాలా పౌడరు, అన్ని చెక్కా లవంగ యాలకులు మొత్తం కూడా కలిపి నేను పౌడర్ అయితే చేసేసి నేను దీంట్లో గరం మసాలా పౌడర్ లాగా నేను మసాలా పౌడర్ వేసాను కొంచెం తగినంత. దీంట్లోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇంతేనండి, చాలా సింపుల్గా టమాటో ఎగ్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. చూడండి నేనైతే తీసేసి వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి చాలా బాగుందండి గ్రేవీలాగా ఎగ్ టమాటో కర్రీ. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయటం వల్ల నేను ఈ వీడియో కూడా మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.